జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీపై ట్విట్టర్లో వర్షం కురిపిస్తున్నారు. నగర సమూహాలు దోచుకుంటున్నాయని, గ్రామ పంచాయతీలు దోచుకుంటున్నాయని చెబుతూ ఉండగా, అందుకు ధీటుగా మంత్రి పేర్ని నాని కూడా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు వర్షం గుర్తిస్తున్నారు. వరాహం గాంటిస్తోంది అంటూ బదులుగా సమాధానాలు ఇస్తున్నారు. ఇది చూస్తుంటే జనసేన వైసీపీ యుద్ధం ప్రజల్లో ముందు ముందు ఎటుదారి చూస్తోందని విమర్శలు గుర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఇస్తుంటే దానికి బదులుగా వైసీపీ వాళ్ళు కూడా ట్విట్టర్లో వర్షం కురిపిస్తున్నారు. మరో ప్రక్క తెలుగుదేశం నాయకులు కూడా జగన్ ఎప్పుడు తీర్పు రావడంతో ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారా అని ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఈ మూడు పార్టీల నాయకులను విమర్శలను పరిశీలిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులు ఉండటం సిగ్గుచేటని విమర్శలు గుర్తిస్తున్నారు.